నమస్తే బాబాయ్ సో ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికీ రాజధాని నిరసనలు మొదలుపెట్టి అరవై రోజులు అవుతుంది అరవై రోజులు అవుతుంది సో మరి ఈ అరవై రోజుల నుంచి కూడా ప్రభుత్వం తీరు మీరు గమనించే ఉంటారు సో ఇప్పటివరకు మీకు అనుకూలంగా అయితే ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు సో ఇప్పుడు నిన్న ప్రధానమంత్రిని కానీ అటు అమిత్ షా కేంద్ర మంత్రి అమిత్ షా గారిని కలిసినప్పుడు కూడా మూడు రాజధానులు చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కదా దాని గురించే ఉంటారు అది అనవసరం మొట్టమొదటి ఇక్కడ రాజధాని ఏర్పరిచిన తర్వాత రెండో చోట పెట్టడం అనేది చాలా తప్పుగా ఉంది అది విశాఖపట్నం వాళ్ళు అడగట్లా ఇటు అనంతపురం వాళ్ళు అడగట్లా వాళ్ళకి కూడా బండ ఉంది ఇక్కడ నుంచి విశాఖపట్నం పోవాలని కానీ వాళ్ళకి బాధ అక్కడి నుంచి అట్టుకోవాలనే బాధ కాబట్టి అది చాలా తప్పుగా కనపడుతుంది ఏదైతే శాసన మండలిలో తీర్మానం కూడా చేయడం జరిగింది ఒకే రాజధాని ఉండాలి మూడు రాజధాని ఉండకూడదు అని చెప్పైతే సెలక్షన్ కమిటీకి పంపించారు సో మొదటిసారి దాన్ని తిరస్కరించడం జరిగింది ఇప్పుడు రెండోసారి కూడా మండల సెక్రటరీ దాన్ని తిరిగి వెనక్కి పంపించారు అని చెప్పి చెప్తూ ఉన్నారు సో దీని గురించే ఉంటారు దాని గురించి కూడా పూర్తిగా నాకు తెలియదు అనుకోండి సాయి గారు సరిగ్గానే చెప్పారు కదా దాని గురించి మళ్ళీ ఇంకా తిరు తిరుమల చేయటం తప్పు కదా మరి అటువంటి అప్పుడు దాన్ని ఎత్తుకోవటం దేనికి అది కాబట్టి లోకడాన్ని ఉండిస్తేనే బాగుంటుంది శాసనమాట రాజధాని ఇష్యూ ప్రధానంగా నడుస్తుంటే దీన్ని కప్పిపుచ్చడం కోసం చంద్రబాబు నాయుడు పర్సనల్ సెక్రటరీ ఇంట్లో రెండు వేల కోట్లు అని చెప్పి ఐటీ సోదాలు దొరికినాయి అని చెప్పని అంటున్నారు సో ఇదంతా రాజధాని ఇష్యూని కప్పిపుచ్చడానికే చేస్తున్నారని చెప్పైతే అంటున్నారు అందులో వాస్తవం ఉండొచ్చు అంటారు అది వాస్తవంగా అత్య ఏదో ఒక రకంగా చేసి నా మీద జగన్ అనుకున్నాడు నా మీద కేసులు ఉన్నాయి మరి ఆయన కూడా చూపించాలి కదా చూపిపోతే ఉపయోగం ఉండదు చూపించాలి అటువంటి రాజశేఖర్ రెడ్డి ఇరవై ఏడు కేసులు పెట్టాడు చంద్రబాబు మీద ఎన్నిసార్లు పెట్టినా ఎన్ను పెట్టా కానీ పోయినాయి కాబట్టి లేవనట్టేగా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అదే విధంగా నేను దొంగనే నేను దొంగనైనప్పుడు ఆయన కూడా దొంగని చెప్పాలి అని ఆ ఉద్దేశంతో ఈ విధంగా తీసుకొస్తున్నాడు పింఛన్ల విషయానికి వచ్చేసరికి చాలామంది తొలగించారు అని అయితే తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు కానీ కొన్ని చేర్పులు మార్పులు చేసిన తర్వాత త్వరలో వాళ్ళకు కూడా అందిస్తామని చెప్పి వైసీపీ నాయకులు కానీ ఇప్పుడు నన్ను అధికార పార్టీ చెప్తూ ఉంది సో ఏమంటారు దాని గురించి అది కూడా దరిద్రంగానే ఉంటుంది ఇంకా అప్పుడు నూటికి ఐదు చేరుస్తాడు మళ్ళీ అంతేగాని పూర్తిగా లోగడం కూడా జరిగింది ఇది మళ్ళీ రీ అన్నారు అవి కూడా వృధా కాపతి కొద్ది కలుపుతారు అంతవరకే కానీ పూర్తిగా కలప వ్యతిరేకం వచ్చుద్ది జగన్ చేసింది పింఛన్లో అని వ్యతిరేకత పెద్ద కూడా రెండు రెండు చేస్తాడు ఏది మాట్లాడినా కానీ రెండు చేస్తాడు లేకపోతే ఇవాళ చేస్తానని రెండు మూడు నెలలకు బియ్యం అన్నాడు మంచి బియ్యం అన్నాడు ఇప్పుడు ఇంతవరకు లేదు మంచి బియ్యం లేదు చెడ్డ బియ్యం లేదు ఇప్పుడు వీళ్ళు కూడా కార్యకర్తలు ఉన్నారు ఊళ్ళో వా వాళ్ళకి ఇచ్చి ఇంటికి పంపిస్తారంట ఇంటికి ఎందుకు అనవసరంగా చాలా తప్పు కదా ఏం తెచ్చుకోలేరు ఆయన ఆయన కొన్ని పోగు చేసుకొని డబ్బులు ఎత్తుకుపోతే ఆయన ఏం చేస్తారు అటువంటివి ధరట్లా మేము అమ్ముకోవట్లా కాబట్టి ఇటు ఇటువంటివి కూడా నేను ఉద్యోగాలు తెప్పించానన్నాడు ఏ ఉద్యోగాలు ఏ ఏ జీతాలు ఇటు జీతాలు మూడు నెలల నుంచి వేయట్లేదంట ఇటువంటి పరిస్థితులు ప్రతిదీ కూడా అధ్వానంగా ఉంటుంది రాజధాని మీద చూస్తే ప్రభుత్వ వైఖరి అయితే మారేలాగైతే కనిపించట్లేదు కదా సో రైతులుగా రాజధాని అమరావతి ప్రాంత రైతులుగా మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఏం కోర్టు వేస్తారని అంటున్నారు మరి ఏం చేసినా కానీ ఇట్లా వంద వంద రోజులైనా జరుగుతూనే ఉంటుంది ఆయన తీరు కూడా మొండి రాక్షసులు తాత రాక్షసుడు జగన్ అంటే జగన్ అంటే ఎవరంటే రాక్షసులకి తాత మూర్ఖత్వం ఉంది వాళ్ళ వాళ్ళ తాత కూడా అదే తండ్రి అదే తండ్రి కూడా హైదరాబాద్లో రెండు వందల మంది చంపాడు ఇప్పుడు ఆయన ఈయన కూడా ఉంది అని మనకు పూర్తిగా తెలియదు కానీ ఎన్నో ముప్పై రెండు కేసులు ఉన్నాయి మరి అవన్నీ ఏంటి ఇటువంటి అంత దరిద్రపాలను ఉంటుంది ఈ రాజధాని చేర్చాలని చూస్తున్నాడు చీల్చి ఇంట్లో మున్సిపాలిటీలో కలుపుతాడంట కలుపుతాడో కలపడో అసలు కలపకూడదు ఏది కదిలియకూడదు చెబుతున్నారు కేంద్ర వాళ్ళు మరి ఈయన ఈ విధంగా చేయటం మళ్ళా రంగులు వేశాడు రంగులు కూడా మామూలుగా తల కిందలు వేసాడు ఉల్టాగా ఇప్పుడు కింద ఒక రంగు మధ్య తెలుపు పైన ఇంకో రంగు మామూలుగా వా వాళ్ళదే వాళ్ళది అట్టగా కాకుండా ఇటు తిప్పేశాడు అది ఒక తప్పు మళ్ళీ కోర్టు చెప్పింది మరి తీసేయాలని ఎందుకని తీసేయడం అది ఒక దరిద్రమే కదా ఇటువంటి దరిద్ర పనులు ఎక్కువ చేస్తాడు నూటికి తొంభై పనులు ఆ విధంగా చేస్తాడు అలాగే ఈ రెండు వేల కోట్ల అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చింది రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని అలాగే రాజధాని ఇష్యూని పక్కదారి పట్టించడానికి చంద్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన శ్రీనివాస్ ఇంట్లో రెండు వేల కోట్లు దొరికాయని చెప్పి అబద్ధ ప్రచారం చేస్తున్నారు కేవలం ఈ అంశాలని పక్కదారి పట్టించడానికి రాజధాని అంశం కానీ ప్రజా సమస్యలను కానీ పక్కదారి పట్టించడానికి ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి దాని గురించి వీళ్ళు మీరు చెప్పినట్టు అందరికీ ప్రజలకు కూడా వ్యక్తం అవుతా ఉంది సాక్షిశాలను మొత్తం ఒక రకం చూపిస్తుంది మిగతా ఛానల్ ఒక రకంగా జరుగుతున్నది చూపిస్తున్నాయి ఇప్పుడు టీవీ ఫైవ్ అనేది నిరంతరం అక్కడే ఉండి మొత్తం ఏం జరుగుతుంది అనేది రైతుల పక్షాన్ని చూపిస్తుంది దీన్ని డైవర్ట్ చేయటానికే ఒక వ్యక్తి మీద ఆరోపణ చేసి ఆ వ్యక్తి కూడా ఏమి ఊరుకోడు ఆయన కూడా పరువు నష్టం దావా లేస్తాడు ఒకవేళ ప్రూవ్ అయితే ప్రూవ్ చేయండి ఇన్ కేస్ అక్కడ జరిగితే నిజంగా అలా జరిగితే ప్రూవ్ చేయండి చర్యలు తీసుకోండి వీళ్ళకి చర్యలు వాడుకోవటం కూడా తెలియదు పిచ్చి పిచ్చిగా చిన్న చిన్న సంఘటనలు కూడా పెద్ద పెద్ద కేసులు పెడతారు అవి కోర్టులోనేమో జడ్జి గారు చివాట్లు పెడితే మళ్ళీ వెనక్కి వస్తారు అంత దు దురాగతం చేస్తూ ఉన్నారు వీళ్ళకి పరిపాలన చేయడం రాదు ముఖ్యంగా పరిపాలన గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు పేరు వస్తుందని కేవలం అతని మీద వ్యక్తిగతంగా చే చర్యలు తీసుకోవడానికి ఈ రాజధాని మీద నిందేసేసి రాజధానిలో క్యాస్ట్ లేదు ముఖ్యంగా అన్ని క్యాస్టులు అన్ని వర్ణాలు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలుసు కావాలని పురపకుండా ఇదంతా కూడా ఇప్పుడు ఎవరైతే ఆ వ్యక్తి మీద సీఎం మాజీ ముఖ్యమంత్రి గారి పర్సనల్ సెక్రటరీ మీద పెడుతున్న ఆరోపణలు అవి ప్రూవ్ కావు ప్రూవ్ ప్రూవ్ చేయగలిగితే చేయండి చర్యలు తీసుకోండి దాన్ని మేము స్వాగతిస్తున్నాం అంతేగాని అమరావతిని డిస్టర్బ్ చేయొద్దు అమరావతిని కొనసాగించాలని మా మా నిరసన ఇది ఇవాళ మీకు మీరు ఎలక్షన్ ముందు ఎందుకు చెప్పలేదు పోని అంటే మీరు ఏరు దాటాక తెప్ప దాటేయటమా తెడ్డు పడేట పడేయటమా అంటే మీ అన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత గెలిచాక వాళ్ళ ప్రభుత్వం కూర్చున్నాక ఏం చేసినా చెల్లుతుందనేది పొరపాటు పైన భగవంతుడు చూస్తూ ఉంటాడు కింద ప్రజలు చూస్తూ ఉంటారు మీ మీద వ్యతిరేకతలు కూడా అనేక విధాలుగా దీన్ని ఏ విధంగా ఖండించాలనేది కూడా చర్యలు తీసుకుంటా ఉంటారు టోటల్గా అమరావతి అనే దాన్ని ఇతను డిస్టర్బ్ చేసి ప్రపంచ స్థాయిలో ఇతను ఒక మూర్ఖుడని ఇతను ఒక పరిపాలన చేయలేని ఒక అసమర్థుడని మళ్ళీ ప్రజల్లో ఇతను డెవలప్మెంట్ చేయలేడని కూడా అయిపోయింది ప్రపంచం మొత్తం కూడా కూడైకి వస్తూ ఉంది అమరావతిని డిస్టర్బ్ చేయొద్దండి డిస్టర్బ్ చేయొద్దు సౌత్లో ఇది ఒక మంచి సిటీ అవుతుంది అలానే మనకి రాజధాని లేక అనేక బాధలు పడ్డాం మొన్నటిదాకా ఇవన్నీ తప్పుదావ పట్టించడానికే ఇవంతా కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం అనేక విధాలుగా క్యాస్టుల వారీగా మతాల వారీగా విడగొట్టేసి విచ్ఛిన్నం చేసేసి డివైడ్ అండ్ రూల్ పాలసీ పాలసీ అనేది ఇతను చేస్తూ ఉన్నాడు ఇతనిది గంగరెద్దులా తలలోపడానికి మంత్రులందరూ కూడా ఎమ్మెల్యేలంతా కూడా ఆయనతో ఏకీవిస్తూనే ఉన్నారు అది కూడా ఎదురవుతుంది స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి వ్యక్తం అవుతుంది కొన్ని కొన్ని చూస్తూనే ఉన్నాం పక్క జిల్లాల్లో పేర్లు పెట్టిన కాడి నుంచి మళ్ళీ అనేకమైన గొడవలు జరుగు చేస్తూ ఉన్నారు వ్యక్తిగతంగా దూషణం చేస్తూ ఉన్నారు ఏదైతే ఇప్పుడు పరిపాలన విధానం కేంద్రానికి సంబంధించినవి కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కానీ నిరసనలు అనేవి వెళ్ళివెత్తుతున్నాయి అందరినీ వ్యతిరేకించి కారు ల్యాబ్ మరి కూడా అడుగుతా ఉన్నారు ఇంకా మొదలవుతుంది ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కూడా ఎదుర్కొంటారు ఈ సన్నివేశాలన్నీ కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాము మీ మొండి ద్వారా మానుకోండి ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు అభివృద్ధి చేయండి పదమూడు జిల్లాల అభివృద్ధి పరిశ్రమలు దండి ఐటీ సాఫ్ట్వేర్ దండి ఇప్పుడు సెలెక్ట్ కమిటీ విషయం కొద్దాం మళ్ళీ కొన్ని వచ్చినాయి ఇప్పుడు సెలెక్ట్ కమిటీ అనేది రాష్ట్రానికి నష్టం జరిగేదానికి అమరావతి తీయొద్దండి అనే దానికోసమే ఎమ్మెల్సీలు కావచ్చు దాంట్లో ఉన్న టీడీపీ సంబంధించిన వాళ్ళు కావచ్చు లేదు పీడిఎస్ వాళ్ళు పట్టభద్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకించారు మరి విశాఖలో ఉక్కు పెడతానికి వ్యతిరేకించారా మరి మీ పార్టీకి రంగులు వేసుకునే దానికి వ్యతిరేకించారా కొన్ని ఏది వ్యతిరే అన్నీ వ్యతిరేకించలేదు కదా కొన్ని ఆమోదించారు కదా దాని పరిగణలో కూడా తీసుకోవాలి కదా ఇప్పుడు ఏదైతే నష్టం జరిగే దాని గురించి వాళ్ళు వ్యతిరేకించారు దానికి సెక్రటరీ గారు కూడా దీన్ని పరిగణలో తీసుకొని మంచిగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి సెలెక్ట్ కమిటీకి పెట్టాలని మా అభిప్రాయం మరి రాష్ట్రానికి ఉపయోగపడే అన్నీ కూడా ఆమోదిస్తానే ఉన్నారుగా సెక్రటరీలో పరిధిలో నుంచి దాదాపు ఏడు గ్రామాలను తొలగించడం జరిగింది ఇటు నిడమర్రు కానీ కూరగల్లు కానీ నీరుకొండ కానీ అలాగే బేతపూడి కూడా దాంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది సో దీని గురించి ఏమంటాం తొలగించడం కుదరదండి ముందు ఇమీడియట్గా సిఆర్డీ అనేది రద్దు కావాలి సిఆర్డీ అనేది రద్దు అవ్వదు వీళ్ళు ఏంటంటే ఆదాయం కోసం ఆదాయం కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారు రేపు ఖాళీగా ఉన్న ప్లాట్లు ఖాళీగా ఉన్న ప్లాట్లు కూడా మేము పొన్ను కట్టాలా నువ్వు డెవలప్ చేయకుండా పొన్ను కట్టేదాన్ని కార్పొరేషన్ మున్సిపాలిటీ చేసుకునే ద్వారా ఆదాయం కోసం ఇదంతా రిజిస్టర్ ఆఫీసులు బోసిపోయినాయి వాళ్ళ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళ గతంలో ఎంత ఆదాయం వచ్చింది ఇప్పుడు ఎంత ఆదాయం వచ్చింది వీళ్ళు కొన్ని దుష్ప్రచారం రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటారు రియల్ ఎస్టేట్ చేస్తేనే కదా పెట్టుబడి వస్తేనే కదా అన్నీ వెళ్ళివెత్తి వచ్చేది అన్నీ కూడా డెవలప్ అయ్యేది ఒక ఇన్వెస్టర్ వస్తేనే అన్ని పరిశ్రమలు వస్తాయి ఇప్పుడు ఆ ఇన్వెస్టర్ వస్తాడు ఓ బిల్డింగ్ ప్లాన్ వేస్తారు దానికి లేబర్ ఎంత అవసరం అవుతుంది ఇసుక మరి కంకరు దానికి సంబంధించిన అన్ని మెటీరియల్ రాడ్డు మరి ప్లాస్టిక్ పైప్స్ కానీ ఉపాధి కలుగుతుంది ఇట్లా స్టెప్ బై స్టెప్ అభివృద్ధి చెందేదానికి చూసుకోవాలి కానీ వీళ్ళు ట్యాక్స్ అలా చేస్తే బెటర్ ఆదాయం వస్తుంది కానీ నీవు ఆదాయం రావడం కోసం ఈ ఖాళీగా ఉన్న ప్లాట్లు కంచ చెట్లు ఉన్న ప్లాట్లు ఇవన్నీ కూడా ట్యాక్స్లు వేసుకోవడానికి పెడుతున్నట్టే ఉంది కానీ పన్ను కట్టుకుంటు ఖాళీ స్థలాన్ని కూడా రేపు ట్యాక్స్ కట్టగల కార్పొరేషన్ మున్సిపాలిటీ అంటే ఎంత తేలిగ్గా ఉంటుందా ఇట్లా నాశనం చేయడానికి వ్యక్తి అసలే ఇక్కడ డొక్క రికార్డితే డొక్కాడని పరిస్థితి ఈ పొలాలన్నీ ఫ్లాట్లు అయిపోయినాయి మొన్నటిదాగన్ని పరిశ్రమలు జరిగినాయి ఆ పనులకు వెళ్ళారు ఇప్పుడు వలస వెళ్ళిపోయిన ప్రజల చేత నువ్వు కార్పొరేషన్ చేయించి ట్యాక్స్ కట్టిస్తావా అంటే నువ్వేనా తెలియగల్లోడివి ఇక్కడ ప్రజలు తెలియగలవాళ్ళు కదా ప్రజలు నీకన్నా తెలియగలవాళ్ళు సరే ఎలక్షన్ ఈజ్ ఓవర్ అయిపోయింది పరిపాలన నువ్వు ఏదో నీకు అధికారం ఉందని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ ఇప్పుడు అది సీఎం గారు కావచ్చు లేదా సీఎం గారి మద్దతు ఎమ్మెల్యేలు కావచ్చు మీరు అధికారం ఉందని చెప్పేసి మీ ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు అది కరెక్ట్ ధోరణి కాదు న్యాయస్థానం ఉంది సిఆర్డిఏ రద్దు కాకుండా ఇంకోటి ఎలా పెడతారా ఇంకోటి ఎలా పెడతారు అది పెట్టకూడదు ఎలా పెడతారు ఇది రద్దు కాకుండా దీన్ని ఐదేళ్ళ నుంచి నువ్వు ఆయన వ్యతిరేకించావా ఎలక్షన్ ముందు వ్యతిరేకించలేదు కదా నీ మేనిఫెస్టో ఓడి చెప్పి ఇప్పుడు ఎలా పాటిస్తావు అది రద్దు కాదని నా అభిప్రాయం న్యాయస్థానంలో న్యాయం జరిగిందని నా అభిప్రాయం ఇది రద్దు కాకుండా అవి ప్రవేశ పెట్టకూడదు అవి ప్రవేశ ఏంటంటే వాళ్ళ ఆదాయం కోసం చేస్తున్నారు ఇదంతా